ఓం నమో నారాయణాయ నమశివాయ. ఈ 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఉండటం వల్ల గరుడ పురాణం కావాలని ఆపుతున్నాను. ఎందుకంటే సండే రోజే ఇవ్వటం లేదు, పండుగల రోజే ఇవ్వటం లేదు, ఆపుతున్నాను అంతే. ఓకే, ఇక మనం ముందుగా అనుకున్నట్టుగానే ఆడపిల్లల మీద అత్యాచారం చేసిన వాడు దోషి అని కోర్టులో తేల్చుకొస్తే వాడు ఉరిశిక్ష విధించాలి. ఈ పండుగ రోజుల్లో కూడా ఎంత దారుణమైన వార్తలు విన్నామో మీరు గమనించున్నారు. 90 సంవత్సరాల మహిళ మీద, 9 సంవత్సరాల పాప మీద అత్యాచారం ఎలా చేయగలుగుతున్నారు ఈ రకంగా? సరైన శిక్షలు లేకబట్టి, సరైన శిక్ష అంటే గురిశిక్ష, ఆ రకం చట్టాల మార్పు తేవాలి వస్తుందని చెప్పేసి ఆసిద్దాం. ఇంకా ఈరోజు అండి మనం మాట్లాడుకున్నాం, రుణశేషం, అగ్నిశేషం, వ్యాధిశేషం ఉంచిన కొద్దీ అవి మనకి ఇంకా సమస్యలకు తెస్తాయి తప్ప ఎండ్ కావు అని చెప్పేసి. ఇక అంటే వాటిని పూర్తిగా తుడిచిపెట్టాలని అర్థం. మనతో కలిసి ఉండి మిత్రుని వలే నటిస్తూ మన పరోక్షంలో మన పనులన్నింటిని కూడా తన స్వార్థం కోసం చెడగొట్టేవాడని అసలు విషయం తెలియగానే తన్ని తగలేయాలి. మాయావి అయినటువంటి శత్రుని వలే కొంతమంది ఉంటారండి, మనతోనే ఉంటూ ఉంటారు, మన ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారు, మన రహస్యాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి, మనం ఏ పని చేస్తున్నాయంటే మొత్తం వాళ్ళకి తెలుస్తాయి. కానీ మన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వాడికి తగ్గట్టుగా మార్చుకొని మన దాకా రానివ్వకుండా వాడి స్వార్థం కోసం, వాడి స్వలాభం కోసం వేరే వాళ్ళకి ఇది చేసి పెడతాడు. దానివల్ల ఏమైంది, మనకి ఎంత నష్టం జరిగింది. అరే ఎలా జరిగింది అసలు, ఇది ఎవరికి తెలియదే, నా అనుకున్న వాళ్ళకి తప్ప, నా అనుకున్న వాళ్ళకి ఇటువంటి తప్పు చేయరే, ఇటువంటి మోసం చేయరని అనుకుంటూ ఉంటాం. మొత్తానికి ఎవడో చెప్తాడు, ఒరే పిచ్చోడా, ఒరే ఎరుబాగులోడా, ఎవడో కాదరా, నీ పక్కన ఉన్న నీ క్లోజ్ ఫ్రెండ్ ఇది అంతా చేశాడ్రా అని అంటాడు. అప్పటికి మనం నమ్మం, ఎట్లానే ఇంక చివరికి తెలిసింది. ఇక అప్పుడు కొంతమంది ఇప్పుడు చేస్తే చేసి ఇంకెప్పుడు చేయొద్దురా ప్లీజ్రా అంటారు. ఎందుకు ఇలా పవతలవాడు నమ్మించేస్తాడు, ఏదో తప్పు అయిపోయింది రా ఎదురే ఎదురని చెప్పేసి. కళలో కూడా అటువంటి వాడిని క్షమించవద్దు, కళలో కూడా అటువంటి విషయాల్లో కాంప్రమైజ్ కావద్దు. మీరు వాడిని చంపాల్సిన అవసరం లే, జస్ట్ త్రో హిమ్ అవుట్, బయటపడి నెట్టేసాడు ఇంకంతే. దరిదాపులు కూడా ఇంక వాడిని ఉండనివ్వద్దు. ఇక మీ దగ్గర ఉన్నటువంటి ఏ పని కూడా వాడి నీడ పడతాను కూడా వీల్లేదు. ఆ రకంగా మీరు చూసుకోండి. అదే ఇక్కడ చెప్పున్నారు, మనం లేని పక్షంలో మన పరోక్షంలో మన పనులన్నిటి కూడా వాడికి తగ్గట్టుగా మార్చేసుకుంటాడు. వాడు చాలా చాలా ప్రమాదకరం. ఎంత కనపడినటువంటి శత్రువు ఎలాంటి వాడో వీడు అలాంటి వాడు. అటువంటి వాడిని దరిదాపులు కూడా ఉంచకూడదు. ఫస్ట్ అండ్ లాస్ట్ దట్స్ ఇట్, అంతే అయిపోవాలి. నెక్స్ట్, సుందరమైన స్వచ్ఛమైన నీటిలో మాలిన్యాన్ని పోస్తే తాగడానికి పనికి రాకుండా పోతుంది. అలాగే దుష్టుని తోడి సాంగత్యం వల్ల మంచివాడు చెడిపోతాడు. ఇది ఎన్నో సందర్భాలలో నేను నా కొటేషన్స్ ద్వారా కావచ్చు, వీడియోలో కూడా నేను చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా చూడండి. స్వచ్ఛమైన మంచినీరండి, జస్ట్ ఒక చిన్న డస్ట్ పటికలు అందులో వేయండి, నీరంతా ఎలా కనిపిస్తుంది మనకి, మొత్తం మలినాలు ఉన్నట్టు కనిపించదు. తాగాలనుకున్నప్పుడు మనం తాగలేం, వడపోసి తాగవచ్చు అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు, కొంతమంది అసలు వద్దు వదిలేస్తారు. చాలా చోట్ల దుర్మార్గులు నీచులు చేసే పనులు ఇవే. స్వచ్ఛమైనటువంటి మంచి వాటిని అసలు వీళ్ళు టచ్ చేయకూడదురా, వీళ్ళు టచ్ కూడా చేయరా, ఏ కొంచెం మెల్లని ఉన్నా అని చెప్పేసి ఎక్కడో చోట ఏదో ఇదివి ఆడతారు. అక్కడ మనుషుల విషయంలో కూడా అంతే. మనం అప్పటిదాకా చాలామందిని చాలా గొప్పగా చూసుకుంటూ ఉన్నాం, కొంతమందిని వారి దగ్గర కనిపించి కనీ ఏదో ఒక తప్పు మనకు కనపడేలా చేస్తారు, దాన్ని మన శాస్త్రం వాళ్ళు దూరం పెట్టేస్తాం. అలా ఏం చేస్తారట, మలినాన్ని ఆ మాలిన్యాన్ని వాటర్లో పెట్టి ఎలాగైతే దాన్ని తాగనేయకుండా మనల్ని దాన్ని పనికి రాకుండా చేస్తారా దానిని, అంటే పనికి రాకుండా చేయటం పక్కన పెట్టండి, మనం పనికిరాదని చెప్పేసి ఎందుకు అనుకుంటే కనిపిస్తుంది కాబట్టి. సో మాలిన్యాలు అందులో ఉన్నాయి కాబట్టి, ఎంతో బెస్ట్ అనుకుంటూ ఉన్నాం బట్ మాలిన్యం కనిపించిందే, సో ఇక మనం టచ్ చేయం. అలాగే దుస్తునితోడి సాంగత్యం వల్ల మంచివాడు చెడిపోతాడు. నువ్వు స్వచ్ఛమైన మంచి నీరు అటువంటి వాడు, అవతల దుష్టుడు జస్ట్ చిన్న తప్పులే చేస్తాడు, చిన్న చిన్న దోషాలే ఉన్నాయి వాడి వల్ల కూడా నువ్వు చెడిపోతావు. నా లైఫ్లో ఎలా చెడిపోయాను ఒకడిద్దరు వల్ల, నేను రియలైజ్ అయ్యా బట్ లక్కీలు వెంటనే కరెక్ట్గా అదే కూడా దూరం పెట్టేశా. అందులో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. సో నేనేమంటాను, వారి యొక్క ప్రవర్తన కావచ్చు, వారి యొక్క మాటలు కావచ్చు, వారి యొక్క అలవాట్లు కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మనుషులు కావచ్చు, వాళ్ళు నీతో ఉండటం వల్ల అది సత్సాంగత్యం అవ్వాలా, మంచికి ఉపయోగపడాలా. వాళ్ళు దుష్టులు అన్నప్పుడు, వాళ్ళతో సాంగత్యం స్నేహం అన్నప్పుడు నిన్ను కూడా చెడ్డోడుగా మార్చిద్దే. మన సమాజంలో ఒక మంచోడు ఇంకొక మనిషిని మంచిగా మార్చడానికి చాలా సమయం పట్టింది, కానీ ఒక చెడ్డోడు 100 మంది మంచులను కూడా చెడ్డగా మార్చడం చాలా తక్కువ సమయం పట్టేది. బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక పాలకుడు ఉన్నాడు, ఓకే, మంత్రో ముఖ్యమంత్రో ఎమ్మెల్యేనో ఎంపీనో
లైక్ ఇలా కొంచెం పెద్ద పొజిషన్లో ఉన్నాడు. వాడు పరమ వేస్ట్, వాడు దుష్టుడు, కానీ వాడి చేతిలో అధికారం అనేది ఉంది. వాడు ఏం చేస్తాడు ఇంకా? వాడు ఏదైతే ఫాలో అవుతాడో అదే బెస్ట్ అనేది మిగతా వాళ్ళ చేత నమ్మిస్తాడు. ఎలా? వాళ్ళకి అడిగిన వాళ్ళకి వచ్చేసి తిండి, మందు, కాంట్రాక్టులు, డబ్బు అవనివని అవతల మారిపోతారు. సో కంట్రోల్ చేస్తున్నాను చూడండి. ఎట్టి పరిస్థితులు కూడా అవతల వాడు ఏమాత్రం లిటిల్ బిట్ చెడ్డు కలిగి ఉన్నా సరే, దుష్టుడైనట్టు మీకు అనిపించినట్టయితే వాడి దరిదాపులు మీరు ఉండకండి, దానివల్ల మీరు చెడిపోతారు. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నవి ఏంటండి, నువ్వు లేనప్పుడు నీ గురించి చెడుగా మాట్లాడడం కావచ్చు, నీ పనులను వాడికి తగ్గట్టుగా వాడుకునేవాడు ఏడైతే ఉన్నాడో వాడు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ తీసి అవతల పడేయండి. రెండు, అవతల ఉన్నటువంటి వాళ్ళు ఏమాత్రం దుష్ట గురుణాలు కలిగి ఉన్నారంటే వాళ్ళతో స్నేహాన్ని అక్కడ వదిలిపెట్టి వాళ్ళు దూరంగా పెట్టేయండి.